నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎస్క్యూఎల్ జాయింట్స్ అండి. సో చూద్దాం ఆ ఎస్క్యూఎల్ జాయింట్స్ అంటే ఏంటో. సో మీరు కనుక ఆ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేదా మీరు డీబీఎంఎస్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ డీబీఎంఎస్ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి, దానిలో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. సో అలాగే మీకు ఇంగ్లీష్లో కావాలనుకుంటే డీబీఎంఎస్ అనే ఫోల్డర్ ఉంటుందండి, దానిలో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. సో అలాగే నా వీడియో మిస్ అవ్వదనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు మిగతా వీడియోస్ కావాలంటే మీరు వీడియో యొక్క అంటే సపోజ్ మీకు ముందు లేదా తర్వాత వీడియో యొక్క లింక్స్ కావాలనుకుంటే మీరు వీడియో యొక్క ఫైల్ డిస్క్రిప్షన్లో వెళ్ళాలనుకోండి, అక్కడ మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా అవైలబుల్ అయి ఉంటాయి. సో వెళ్దాం మన టాపిక్కి. రైట్, సో మన టాపిక్ వచ్చేసి ఎస్క్యూఎల్ జాయిన్స్. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాం, జాయిన్ అంటే ఏంది, కంబైన్ చేయడం కదా, ఒక కలపడం కదా. సో ఇక్కడ చూడు, నేమ్ సజెస్ట్ నేమ్ షోస్ జాయిన్ మీన్స్ కంబైన్. ఓకే, సో ఇన్ కేస్ ఆఫ్ ఎస్క్యూఎల్ జాయిన్స్ మీన్స్ టు కంబైన్ టూ ఆర్ మోర్ టేబుల్స్. మరి ఎస్క్యూఎల్ జాయిన్స్ అంటే ఏంటి, జనరల్గా ఎస్క్యూఎల్ అంటే ఏంటి అంటే మనం టేబుల్స్ కదా, టేబుల్స్కే కదా ఎస్క్యూఎల్ వాడేది. సో ఎస్క్యూఎల్ జాయిన్స్ ఏం చేస్తుంది, రెండు లేదా ఎక్కువ టేబుల్స్ని జాయిన్ చేయడానికి యూజ్ చేసేది, టూ ఆర్ మోర్ టేబుల్స్. ఓకే, సో ఎస్క్యూఎల్ క్లాజెస్ ఇన్ ఇన్ జాయిన్ ఎస్క్యూఎల్ క్లాజెస్ ఈజ్ యూస్ టు కంబైన్ ద రికార్డ్స్ టూ ఆర్ మోర్ టేబుల్స్ ఇన్ డేటాబేస్. సో డేటాబేస్లో రెండు లేదా ఎక్కువ టేబుల్స్ని జాయిన్ చేయడానికి మనం ఎస్క్యూఎల్ క్లాజెస్ అని వాడతాం. సో ఎస్క్యూఎల్ టైప్స్ ఎన్ని రకాల ఎస్క్యూఎల్ జాయిన్స్ అంటే, ఇన్నర్ జాయిన్ అని ఉంటుంది, లెఫ్ట్ జాయిన్ అని ఉంటుంది, రైట్ జాయిన్ అంటుంది, ఫుల్ జాయిన్. ఓకే, సో చూద్దాం ఇది వన్ బై వన్. సో ఫస్ట్ ఇన్నర్ జాయిన్. సో ఇన్ ఎస్క్యూఎల్ ఇన్నర్ జాయిన్ సెలెక్ట్ రికార్డ్స్ దట్ హ్యావ్ మ్యాచింగ్ వాల్యూస్ ఇన్ బోత్ టేబుల్స్ యాజ్ లాంగ్ యాజ్ ద కండిషన్ ఈజ్ సాటిస్ఫై. సో ఇక్కడ ఏమంటున్నాం, రెండు టేబుల్స్లో మ్యాచ్ అయిన వాల్యూస్. ఇక్కడ ఏమవుతుందంటే రెండు టేబుల్స్ ఉంటాయండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంప్లాయీ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది, ఆ రెండు టేబుల్స్లో కామన్ కాలం ఒకటి ఉంటుంది, డిఐడి. సో ఈ డిఐడి ఎంప్లాయీ టేబుల్లో డిఐడి వాల్యూసు మరియు డిపార్ట్మెంట్ టేబుల్లో డిఐడి వాల్యూసు మ్యాచ్ అయితేనే అప్పుడు అప్పుడు ఆ రోని జాయిన్ చేస్తుంది. ఓకే, సో ఇట్ రిటైన్ కాంబినేషన్ ఆఫ్ రోస్ ఫ్రమ్ ద బోత్ ద టేబుల్స్. చూడండి, రెండు టేబుల్లో రోస్ని రిటర్న్ చేస్తుంది, వేర్ ద కండిషన్ సాటిస్ఫై అయితేనే. రైట్, సో ఈ సింటాక్స్ ఏంటి అంటే చూడండి, ఫస్ట్ ఏం చేస్తాం మనం, సెలెక్ట్ టేబుల్ అని చూడండి, రెండు టేబుల్ కదా. ఇప్పుడు రెండు టేబుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, టేబుల్ వన్లో ఫస్ట్ కాలం, టేబుల్ వన్లో సెకండ్ కాలం కావాలి, అలాగే నాకు టేబుల్ టూలో ఫస్ట్ కాలం, టేబుల్ టూలో సెకండ్ కాలం. సో ఇలా కావాల్సిన కాలం సెలెక్ట్ చేసుకొని ఫ్రమ్ టేబుల్ వన్, ఇక్కడ నుంచి టేబుల్ వన్ నుంచి ఇన్నర్ జాయిన్ టేబుల్ టూ, అంటే ఫస్ట్ టేబుల్కి ఇన్నర్ జాయిన్ టేబుల్ టూ అంటున్నాం. ఓకే, సో మళ్ళీ చూడండి, కండిషన్ మాత్రం పక్కా ఆన్ టేబుల్ వన్. టేబుల్ వన్ ఏ కాలం అయితే మీకు కావాలనుకుంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ టేబుల్లో డిపార్ట్మెంట్ ఐడి కదా, సో ఎంప్లాయీ డాట్ డిపార్ట్మెంట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు డిపార్ట్మెంట్ డాట్ డిపార్ట్మెంట్ ఐడి. సో ఆ రెండు కాలమ్స్లో, రెండు టేబుల్స్లో కాలమ్స్లో వాల్యూస్ మ్యాచ్ అవ్వాలి అయితేనే తీసుకుంటుంది. రైట్, సో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. రైట్, చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు టేబుల్ ఉన్నాయి, ఎంప్లాయీ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్. నేను చెప్పాను కదా ఒక కామన్ కాలం కావాలి కదా, చూడు డిఐడి ఎంప్లాయీ టేబుల్లో డిఐడి, అలాగే డిపార్ట్మెంట్ టేబుల్లో డిఐడి కూడా కామన్. రైట్, సో ఇందులో కామన్గా ఏమున్నాయంటే 10, 20 ఉన్నాయి. చూడండి 30, 40 అనేది మ్యాచ్ అవ్వట్లేదు. చూడండి 30 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు, అలాగే 40 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు. రైట్, సో మనం ఏమన్నాం, ఇన్నర్ జాయిన్ అంటే ఏంది, మ్యాచ్ అయితేనే, అంటే ఇప్పుడు ఈ రెండు రోజు మ్యాచ్ అయితేనే తీసుకుంటుంది. మరి ఈ రెండు రోజులు మొత్తం తీసుకుంటుంది అంటే మీ ఇష్టం అది. ఓకే, కాకపోతే నాకు మూడు కాలమ్సే కావాలి, అదేంటి అంటే ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ నేమ్ మాత్రమే కావాలి. సో ఇలా రాస్తాం క్వరీ అంటే చూడండి, సెలెక్ట్ ఎంప్లాయీ నంబర్ ఈ నంబర్, ఎంప్లాయీ టేబుల్ ఈ నంబర్, అంటే ఎంప్లాయీ టేబుల్లో ఈ నంబర్. ఓకే, ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, ఎంప్లాయీ టేబుల్ ఇది, డిపార్ట్మెంట్ టేబుల్ ఇది. సో ఎంప్లాయీ టేబుల్లో ఈ నెంబర్ కావాలి, ఎంప్లాయీ టేబుల్లో ఈ నేమ్ కావాలి. సో నేనేమంటున్నాను, ఎంప్లాయీ డాట్ ఈ నెంబర్, ఎంప్లాయీ డాట్ ఈ నేమ్, అలాగే డిపార్ట్మెంట్లో డీ నేమ్ కావాలి, అందుకోసం డిపార్ట్మెంట్ డాట్ డీ నేమ్. సో కాలం సెలెక్ట్ చేసుకున్నాం కదా, మన టేబుల్ నేమ్స్ కూడా రాయాలి కదా, ఫ్రమ్ ఈఎంపీ టేబుల్ నుంచి ఇన్నర్ జాయిన్ ఆన్ డిపార్ట్మెంట్. సో ఇలా ఫస్ట్ టేబుల్, సెకండ్ టేబుల్, మళ్ళీ ఇంకో కండిషన్ కూడా ఇవ్వాలి కదా, ఆన్ చూడండి, ఆన్ డిపార్ట్మెంట్ ఈఎంపీ డాట్ ఐడి. ఓకే, ఈఎంపీ డాట్ డిఐడి ఈక్వల్ టు డిపార్ట్మెంట్ డాట్ డిఐడి. వన్ మినిట్ అండి. రైట్, ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాం, ఇన్నర్ జాయిన్ డిపార్ట్మెంట్ ఆన్ ఈఎంపీ డాట్ డిఐడి ఈక్వల్ టు డిపార్ట్మెంట్ డాట్ డిఐడి. సో ఇక్కడ ఈఎంపీలో డిఐడి మరియు డిపార్ట్మెంట్లో డిఐడి మ్యాచ్ అవ్వాలి. సో కాకపోతే ఇక్కడ ఏమైంది చూడండి, ఇక్కడ 10-20 మాత్రమే మ్యాచ్ అవుతుంది, అంటే ఈ థర్డ్ రో తీసుకోదు, ఇందులో కూడా థర్డ్ రో తీసుకోదు. సో ఈ టేబుల్లో థర్డ్ రో తీసుకోదు, ఈ టేబుల్లో కూడా థర్డ్ రో తీసుకోదు. సో మిగిలినవేంటి అంటే ఫస్ట్ టేబుల్లో ఫస్ట్ రో, సెకండ్ రో, సెకండ్ టేబుల్లో కూడా ఫస్ట్ రో, సెకండ్ రో. రైట్, చూడండి ఆన్సర్ ఏమొచ్చిందంటే చూడండి, సో చూడండి
101, 102 అజయ్ సురేష్ ఈ రెండే తీసుకుంది. అలాగే ఇక్కడ కూడా ఫైనాన్స్ సేల్స్ అంటే డిపార్ట్మెంట్ 10 ఇక్కడ ఉంది, డిపార్ట్మెంట్ 20. సో ఈ రెండు మ్యాచ్ అయినాయి కాబట్టి ఈ రెండు కాలమ్సే తీసుకుంది. సో దీన్నే మనం ఇన్నర్ జాయిన్ అంటాం. సో ఇన్నర్ జాయిన్ ఏం చేస్తుందంటే మీకు రెండు టేబుల్స్లో నుంచి కావాల్సిన కాలమ్స్ చూడండి, ఇక్కడ ఫస్ట్ కాలమ్స్ రాసుకోవాలి, ఎంప్లాయీ డాట్ ఈ నెంబర్, ఎంప్లాయీ డాట్ ఈ నేమ్ మరియు డిపార్ట్మెంట్ డాట్ డి నేమ్. సో ఈ మూడు కాలమ్స్ కావాలి, రైట్. సో ఈ టేబుల్స్ నుంచి ఈ కాలమ్స్ కావాలని ఫస్ట్ ఇచ్చి తర్వాత ఏమంటున్నాం, ఎంప్లాయీ టేబుల్ని ఇన్నర్ జాయిన్ డిపార్ట్మెంట్ టేబుల్తో ఇన్నర్ జాయిన్ చేసి అందులో కండిషన్ ఏంటి అంటే డిపార్ట్మెంట్ ఐడిలో ఎంప్లాయీ టేబుల్లో డిపార్ట్మెంట్ ఐడికి మరియు డిపార్ట్మెంట్ టేబుల్లో డిఐడికి మ్యాచ్ అయిన కాలమ్స్ మాత్రమే తీసుకోవాలి, రైట్. సో ఇలా మనం ఇన్నర్ జాయిన్ అంటే రెండు టేబుల్స్ని జాయిన్ చేయొచ్చు కండిషన్ ద్వారా, రైట్. మరి లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటి, లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటంటే ఇందులో లెఫ్ట్ టేబుల్కి ప్రిఫరెన్స్ ఇస్తుంది, అంటే టేబుల్ ఫస్ట్ టేబుల్ వన్కి ప్రిఫరెన్స్ ఇస్తుంది. సో ఎలా ఇస్తుంది అంటే మీకు చెప్తాను చూడండి, ఓకే. సో మరి లెఫ్ట్ టేబుల్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు రైట్ టేబుల్లో మ్యాచ్ కానీ దాన్ని మ్యాచ్ అవ్వని ప్లేస్లో ఏమని రాస్తుందని మీకు డౌట్ వస్తుంది, అక్కడ నల్ అని రాస్తుంది. సో ఇది కూడా చూపిస్తాను చూడండి. సో లెఫ్ట్ జాయిన్ రిటర్న్స్ ఆల్ వాల్యూస్ ఫ్రమ్ ద లెఫ్ట్ టేబుల్ అండ్ మ్యాచ్ ద వాల్యూస్ ఫ్రమ్ ద రైట్ టేబుల్, రైట్. సో లెఫ్ట్ టేబుల్లో అన్ని ఇస్తుందట, రైట్లో టేబుల్లో మాత్రం మ్యాచ్ అయినవి ఇస్తుందట చూడండి. అండ్ ఇఫ్ దేర్ ఇస్ నో మ్యాచ్ జాయిన్ వాల్యూస్ ఇట్ విల్ రిటర్న్ నల్, రైట్. సేమ్ సింటాక్స్, ఓన్లీ లెఫ్ట్ జాయిన్ అని రాస్తాం, ఓకే. జాయిన్ ప్లేస్లో లెఫ్ట్ జాయిన్ అని రాస్తాం, ఇంతకుముందు ఇన్నర్ జాయిన్ అని రాసాం కదా, ఇక్కడ లెఫ్ట్ జాయిన్ చూడండి. సేమ్ టేబుల్ తీసుకున్నాను, సో సేమ్ క్వరీ, ఓన్లీ తేడా ఏంటంటే లెఫ్ట్ జాయిన్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే చెప్పాను కదా ఫస్ట్ ఈ టేబుల్ మొత్తం వస్తుంది, అంటే ఎంప్లాయీ నెంబర్ ఎంప్లాయీ నేమ్ మొత్తం వస్తుంది. సో ఇక్కడ మరి డిపార్ట్మెంట్ టేబుల్ లేదు కదా, డిపార్ట్మెంట్ టేబుల్ ఫైనాన్స్ సేల్సే ఉంది. సో 103 నవీన్కి ఇక్కడ డిపార్ట్మెంట్ లేదు కదా, సో ఆ ప్లేస్లో అంటే మ్యాచ్ కాని ప్లేస్లో నల్ అని ఇస్తుంది. సో ఫస్ట్ టేబుల్ మొత్తం వస్తుంది, అంటే లెఫ్ట్ టేబుల్ మొత్తం వస్తుంది చూడండి, లెఫ్ట్ టేబుల్ మొత్తం వచ్చింది. కాకపోతే ఇక్కడ డిపార్ట్మెంట్ మరి నవీన్కి డిపార్ట్మెంట్ లేదు కదా, ఎందుకంటే 30 అనే డిపార్ట్మెంట్ లేదు. సో ఇక్కడ ఏమని ఇస్తుంది, నల్ అని ఇచ్చింది చూడండి, ఇక్కడ ఎంటీ ఉంది, రైట్. సో ఇలా నల్ అనే ఇస్తుంది, రైట్. సో ఇది లెఫ్ట్ జాయిన్. సో మరి లెఫ్ట్ జాయిన్కి రివర్స్ రైట్ జాయిన్. సో రైట్ జాయిన్ రిటర్న్ ఆల్ ద వాల్యూస్ ఫ్రమ్ ద వాల్యూ ఫ్రమ్ రూస్ ఆఫ్ రైట్ టేబుల్ అండ్ మ్యాచ్ ద వాల్యూస్ ఫ్రమ్ ద లెఫ్ట్ టేబుల్. సో రైట్ టేబుల్ మొత్తం ఇస్తుంది, అంటే సెకండ్ టేబుల్ మొత్తం ఇస్తుంది, దాంతో ఫస్ట్ టేబుల్ మ్యాచ్ చేస్తుంది. సో మళ్ళీ మ్యాచ్ గాని దగ్గర ఏం చేయాలి, నల్, ఇట్ విల్ రిటర్న్ నల్, చూపిస్తాను చూడండి. సేమ్ టేబుల్ చూడండి, ఇక్కడ రైట్ జాయిన్ అని రాశాను, రైట్ జాయిన్ అని రాస్తే చూడండి ఇక్కడ ఈసారి ఏం చేసింది, సెకండ్ టేబుల్లో ఫైనాన్స్ సేల్స్ మార్కెటింగ్ ఉంది కదా, ఈ మూడు కాలమ్స్ ఇచ్చింది. మరి ఫస్ట్ టేబుల్లో లేవు కదా, అక్కడ నల్ అని ఇచ్చింది చూడండి. ఫస్ట్ టేబుల్లో మనకు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ 40, సో ఇక్కడ 40 లేదు కదా, సో ఇక్కడ ఇలా ఇచ్చింది, రైట్. సో నల్ అని ఇచ్చింది, రైట్. నెక్స్ట్ ఫుల్ జాయిన్. ఫుల్ జాయిన్ రెండు టేబుల్స్ ఇస్తుంది, రైట్ టేబుల్ లెఫ్ట్ టేబుల్. ఎక్కడెక్కడైతే వాల్యూస్ లేదో అక్కడ ఏం చేస్తుంది, నల్ అని ఇస్తుంది చూడండి, కంబైన్డ్ బోత్ లెఫ్ట్ అండ్ రైట్, ఓకే. సో జాయింట్ టేబుల్ హ్యావ్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ ద బోత్ టేబుల్, ఇట్ పుట్స్ నల్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ మ్యాచింగ్ నాట్ ఫౌండ్, రైట్. సో ఇక్కడ సింపుల్గా ఫుల్ జాయిన్ అని రాయాలి, రైట్ జాయిన్ లెఫ్ట్ జాయిన్ ఇన్నర్ జాయిన్ రాసే ప్లేస్లో మనం ఫుల్ జాయిన్, మిగతా అదంతా సేమ్ అండి, ఓకే. సో చూడండి ఏమవుతుందో, సో రిజల్ట్ ఏమొస్తుంది, ఈ టేబుల్ మొత్తం వస్తుంది, ఈ టేబుల్ మొత్తం వస్తుంది చూడండి. సో ఇక్కడ ఏమైంది చూడండి, 10 ఈ ఫస్ట్ 3 ఫస్ట్ టేబుల్లో ఉన్నాయి, సో ఇక్కడ ఆన్సర్ లేదు కాబట్టి నల్ అని ఇచ్చింది. అలాగే ఈ 3 ఫైనాన్స్ సేల్స్ మార్కెటింగ్ మన సెకండ్ టేబుల్లో ఉన్నాయి, మరి మార్కెటింగ్కి వాల్యూస్ లేదు కదా, నల్ అని ఇచ్చింది, రైట్. సో మళ్ళీ ఒకసారి చూద్దామా ఈ మూడు, రైట్. చూడండి ఇక్కడ రెండు టేబుల్లో ఉన్నాయి, ఓకే. సో ఎంప్లాయీ టేబుల్ డిపార్ట్మెంట్ టేబుల్. సో ఇన్నర్ జాయిన్ ఏం చేస్తుంది, ఈ రెండిట్లో కామన్ ఉన్నవి మాత్రమే ఇస్తుంది, అంటే ఫస్ట్ రో సెకండ్ రో, ఓకే. ఫస్ట్ రో సెకండ్ రో, ఓకే. సో సేల్స్ ఫైనాన్స్ ఇవి రెండు మాత్రమే మ్యాచ్ అయ్యాయి కాబట్టి. లెఫ్ట్ జాయిన్ ఏం చేస్తుంది, ఫస్ట్ టేబుల్ మొత్తం ఇచ్చేస్తుంది, లెఫ్ట్ సెకండ్ టేబుల్లో మ్యాచ్ అయినవి ఇచ్చి మిగతాది నల్ అని ఇస్తుంది చూడండి. మరి రైట్ జాయిన్ ఏం చేస్తుంది అంటే సెకండ్ టేబుల్ మొత్తం ఇస్తుంది చూడండి, ఫైనాన్స్ సేల్స్ మార్కెటింగ్, రైట్ దాంట్లో అంటే ఫస్ట్ టేబుల్లో మ్యాచ్ అవ్వని దానికి నల్ అని ఇస్తుంది, ఓకే. ఇక్కడ రైట్ అంటే సెకండ్ టేబుల్, లెఫ్ట్ అంటే ఫస్ట్ టేబుల్, గుర్తుపెట్టుకోండి, ఓకే. ఫుల్ జాయిన్ ఏం చేస్తుంది, రెండు వస్తుంది చూడండి. సో ఎక్కడైతే మ్యాచింగ్ లేవో అక్కడ నల్ అని ఇస్తుంది చూడండి. సో ఫస్ట్ 3 చూడండి, ఈ టేబుల్లో మొత్తం తెలిసిపోతుంది. ఫస్ట్ 2 ఏమో ఇన్నర్ జాయిన్, ఓకే. సో ఫస్ట్ 3 ఏమో లెఫ్ట్ జాయిన్, ఈ సెకండ్ థర్డ్ రో వదిలేస్తే అది రైట్ జాయిన్ అవుతుంది, ఆ థర్డ్ రో కూడా మళ్ళీ ఇంక్లూడ్ చేస్తే దాన్ని ఫుల్ జాయిన్ అవుతుంది. సో చూశారు కదా, అర్థమైంది కదా, రైట్. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, అర్థమైతే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, మీరు లైక్ చేస్తేనే నా వీడియో వైరల్ అవుతుంది, నాకు సపోర్ట్ చేసినట్టు అవుతారు. థ్యాంక్ యూ.